హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మా అమ్మ బంగారు తల్లి. ఇవాళ ఎంతో టేస్టీగా ఉండే మా ఊరు మిరపకాయ బజ్జీలు చూసారండి, ఎంత బాగున్నాయో. మా ఊర్లో ఈ మిరపకాయ బజ్జీలు అంటే చాలా ఇష్టంగా తింటారు. ఈ మిరపకాయ బజ్జీలని ఎలా తయారు చేసుకోవాలో మీకు కూడా చెప్పేస్తాను, చూసేయండి. ఈరోజు ఇవి తింటే అసలు వదలాలనిపించదు బాబోయ్, అంత టేస్టీగా ఉంటాయి. తినే కొద్దీ తినాలనిపించేలా ఉంటాయి ఈ మిరపకాయ బజ్జీలు. మీరు ఎప్పుడైనా తిన్నారా? ఇలా ఎప్పుడు తినకపోతే ఇలా తయారు చేసుకుని తినండి, సూపర్ టేస్ట్ ఉంటాయి. అవి ఎలాగో చూసేద్దాం. ఈ ఆనియన్స్ ఉన్నాయే, ఇంకా బాగుంటాయి. మసాలా కలుపుకొని లెమన్ పిండుకొని తింటుంటే మరీ మరీ తినాలనిపిస్తుంది. తయారీ విధానం ఎలాగో చూద్దాం. కావలసినవి శనగపిండి, డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్, వాము, జీరం, జీలకర్ర పొడి, ధనియా పొడి, అలాగే టేస్ట్కి సరిపడ ఉప్పు, కారం, మిరపకాయలు, ఆయిల్, వాటర్, అలాగే బేకింగ్ పౌడర్, బేకింగ్ సోడా. మిరపకాయలను చూడండి, ఇలా కట్ చేసి పెట్టుకోండి మధ్యలో. బజ్జీ మిరపకాయలు తెచ్చుకుని ఇలా కట్ చేసామనుకోండి, వేయించేటప్పుడు మనకి పగలకుండా ఉంటాయి. నూనెలో పగిలాయనుకో, నూనె మీద పడితే కాలుతుంది కాబట్టి ఇలా కట్ చేసి పెట్టుకోండి ముందుగానే. ఇవన్నీ మిర్చీలు ఇలా కట్ చేసుకున్నాక అప్పుడు మనం మిరపకాయలను రెడీ చేసేసుకుందాం. ఈ మిరపకాయలు తింటుంటే ఉంటుంది మరి భలే టేస్ట్ ఉంటుందండి. మీరు ఎప్పుడైనా తిన్నారా ఇలా మిరపకాయలు? ఆంధ్ర మిర్చి అంటేనే అదిరిపోతుంది. ముందుగా గిన్నె తీసుకుని శనగపిండి వేసుకోండి. నేను ఇక్కడ 1/2 కేజీ శనగపిండి, 1/2 కేజీ మిరపకాయలు తీసుకున్నాను. శనగపిండి వేసుకున్నాక 1 స్పూన్ కారం, అలాగే 1 స్పూన్ ధనియా పౌడర్, 1 స్పూన్ జీరా పౌడర్, 1/2 టీ స్పూన్ వంట సోడా, 1/2 టీ స్పూన్ బేకింగ్ పౌడర్ వేసుకుని బాగా కలుపుకోండి. ఇలా పిండిని చూసారా, ముందు కలుపుకున్నాక అప్పుడు సాల్ట్ అనేది యాడ్ చేసుకోండి. మొత్తం కలిపాక సాల్ట్ అనేది యాడ్ చేసుకుంటే బా మీ టేస్ట్కి సరిపడా సాల్ట్ అనేది యాడ్ చేసుకోండి. ఇలా కలిపినాక వాటర్ వేసి కొంచెం కొంచెంగా మెల్లిమెల్లిగా, ఎక్కువ వాటర్ వేయకండి, కొన్ని కొన్ని వాటర్ వేసుకుంటూ కలపండి. ఇలా నేను చూపించే విధంగా కలుపుకుంటే సరిపోతుంది. పిండి ఒకసేసారి వాటర్ ఎక్కువ వేసేసారనుకోండి బజ్జీలు పిండి పలచగా అయిపోతుంది. ఇలా నేను చూపించే విధంగా మెల్లిమెల్లిగా కొన్ని కొన్ని వాటర్ వేసుకుని కలుపుకుంటే టెక్స్చర్ అనేది కరెక్ట్గా బజ్జీలకి బాగా వస్తుంది, పిండి కలుపుకోవడంలోనే ఉంటుందండి మన బజ్జీలు అనే టేస్ట్. ఇలా పిండి కలుపుకున్నప్పుడే మనం స్మూత్గా కలుపుకుంటూ ఇలా జారే విధంగా, మనం చేతితో తీస్తుంటే జారే విధంగా ఉండాలి. ఇలా చూడండి, నేను చూపించే విధంగా కలుపుకోండి పిండిని. ఇప్పుడు బజ్జీలు రెడీ చేసుకుందాం. ముందుగా గిన్నె పెట్టుకుని ఆయిల్ వేసుకుందాం. డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసుకోండి. బజ్జీలకు ఎక్కువనే ఆయిల్ పడుతుంది. బజ్జీ అనేది ఆయిల్లో మునుగుతూ ఉంటేనే మనకి బాగా రెడీ అవుతుంది. ఇలా నేను చూపించే విధంగా బజ్జీలను వేసుకోండి. మీరు బజ్జీలు ఎలా వేసినా పిండి కలిపినప్పుడు కరెక్ట్గా కలుపుకుంటే బజ్జీ అట్టదిడ్డంగా వేసినా కానీ సూపర్గా వస్తాయి. నేను చూసారా ఇలా బజ్జీలు వేసేసుకుంటే సరిపోతుంది. అంతే, ఆయిల్లో చూసారా ఎంత బాగా పొంగుతున్నాయో. ఇంతేనండి, ఇంత సింపుల్గా బజ్జీలు వేసుకుంటే మరి ఈ చలికాలంలో మిరపకాయ బజ్జీలు అనేవి తింటూ ఉంటుంటే చాలా చాలా రుచిగా ఉంటాయి, ఇంకా ఇంకా తినాలనిపిస్తుంది. ఇవి కొంచెం వేగాక తిప్పుకుంటూ బాగా బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించుకోండి. ఇలా నేను చూపించే విధంగా చెయ్యండి. బజ్జీలు అనేవి బాగా వేగితే బాగుంటాయి, టేస్ట్ అనేది క్రిస్పీగా వచ్చి బాగా వేగితే క్రిస్పీ క్రిస్పీగా మనం ఆనియన్ పెట్టుకుని తింటే చాలా టేస్టీగా ఉంటుంది. అలాగే పైన నిమ్మకాయ పిండుతూ ఉంటుంటే ఇంకా టేస్ట్ అనేది పెరుగుతుంది. ఇలా వేగాయి కదండి, ఒక ప్లేట్లోకి తీసుకుందాం.
మళ్ళీ ఇంకా పిండి ఉంది కదండి, ఆ మిరపకాయలు కూడా వేసేయండి. ఇలా మరి వేసేసుకుని బాగా వేయించుకోండి. చూసారా నేను వేసే విధంగా వేస్తే మిరపకాయలు చాలా నీట్గా వస్తాయి, బాగుంటాయి టేస్ట్ చూడండి. ఇప్పుడు నేను ఇంకొక బజ్జీలకి ఇలా మిరపకాయ ఉంది కదండి, దాన్ని ఇంకొక కోటింగ్ వేసుకుని శనగపిండి కోటింగ్ ఆయిల్లో వేసుకున్నాం అనుకోండి, ఆ మిరపకాయ అనేది బయటకు కనిపించదు. వేయించుకున్నప్పుడు మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని వేయించుకున్నారనుకోండి ఇవి లావుగా వస్తాయి, మసాలా పెట్టుకుని తినేటప్పుడు ఇంకా టేస్ట్ అనేది బాగుంటుంది. ఇలా మెల్లిగా మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని వేయించుకోండి. చూసారా మనకి కరెక్ట్గా బజ్జీలు బాగా ఎగుతున్నాయి కదండి, ఇలా వేయించుకుంటే బజ్జీలు అనేవి పర్ఫెక్ట్గా వస్తాయి, చాలా టేస్ట్ కూడా బాగుంటుంది. ఇలా వేయించుకుంటే సరిపోతుందండి. మనం ఈ మిరపకాయ బజ్జీలు షాప్లో తిన్నట్టుగానే అనిపిస్తుంది, వేగాయి కదండి. ఇప్పుడు ప్లేట్లోకి తీసుకోండి. అలాగే లాస్ట్ పిండి మిగిలిపోతే నేను ఇలా చిన్న చిన్న పుణుకుల్లా వేసేసాను, మీకు పిండి కానీ మిగిలితే ఇలా వేసుకోండి, లేదంటే లేదు. ఇవి కూడా ఎగిపోయి ఒక ప్లేట్లోకి తీసేసుకుందాం. మా ఛానల్ని కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. ఇప్పుడు మిరపకాయ బజ్జీల్లోకి మసాలా అనేది చూద్దామండి. ముందుగా సన్నగా కట్ చేసిన ఉల్లిపాయలు, అలాగే 1 స్పూన్ ధనియా పౌడర్, 1 స్పూన్ జీరా పౌడర్, అలాగే 1 స్పూన్ కారం, టేస్ట్కు సరిపడ ఉప్పు, లెమన్ కూడా వేసుకుని బాగా పిండి బాగా కలుపుకోండి. ఈ మిరపకాయ బజ్జీకి ఈ ఆనియన్ అనేవి చాలా టేస్ట్ అనేది తెస్తుంది. ఇవి 2 కోటింగ్లు వేసిన మిర్చి, ఇవి మామూలుగా ఫస్ట్ టైం వేసిన మిర్చి. ఈ 2 సార్లు ముంచి వేసిన మిర్చికి మనం ఆనియన్స్ ఇలా కట్ చేసుకుని ఆనియన్స్ పెట్టుకుని పైన నిమ్మకాయ పెట్టుకుంటే చాలా టేస్టీగా అనేది ఉంటుంది. నేను చూపించే విధంగా మీరు మిరపకాయ బజ్జీకి ఆనియన్స్ కట్ చేసుకుని ఇలా మసాలా కలుపుకుని పెట్టుకుని నిమ్మకాయ పిండుకుని తింటే అబ్బా ఏమన్నా టేస్ట్ ఉంటాయా, సూపర్ సూపర్గా ఉంటాయి, తినే కొద్దీ తినాలనిపిస్తుంది. ఇలా నేను చూపించే విధంగా చెయ్యండి. చూసారా ఈ మిరపకాయ బజ్జీలన్నీ ఒక్కరే తినేయాలని అంత బాగుంటాయి. ఇలా రెడీ చేసుకుని మిరపకాయలన్నీ కట్ చేసుకుని ఆనియన్స్ పెట్టుకుని పైన లెమన్ పిండుకున్నారనుకోండి తినే కొద్దీ తినాలనిపిస్తుంది. ఇలా చెయ్యండి మీరు. ఓకేనా? మీకు కానీ నచ్చినట్లయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి ఆల్ అనే ఆప్షన్ని యాక్టివేషన్ చేసుకోండి. నేను ఏ వీడియో చేసినా మీకు నోటిఫికేషన్ ముందుగానే వస్తుంది. చూస్తున్నారు కదండి, ఇలా మిరపకాయ బజ్జీకి ఆనియన్ పెట్టేసుకుని పైన నిమ్మకాయ పిండుకుంటూ ఉంటే చాలా టేస్ట్ అనేది ఉంటుంది. నేను చూపించే విధంగా చేయండి. మీకు ఎలా ఉన్నాయో నాకు కామెంట్లో షేర్ చేయండి. ఇప్పుడు ఒకసారి పిండి ముంచి వేసాం కదండి, అందులో ఓన్లీ ఆనియన్స్ ఒకటే పెట్టి నేను ఉంచాను. ఇలా పెట్టుకుని నిమ్మకాయ పిండుకుండా తింటే ఎలా ఉందో టేస్ట్, నిమ్మకాయ పిండుకుని తింటే ఎలా ఉందో టేస్ట్ నాకు చెప్పండి ఒకసారి. చూసారా మిరపకాయ బజ్జీలన్నీ రెడీ అయినాయండి. ఒక ప్లేట్లో పెట్టుకుని తింటూ ఉంటుంటే భలే ఉంటుంది. మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చినాయో నాకు చెప్పండి. అంతేనండి, ఇంత సింపుల్గా ఇంట్లో మిరపకాయ బజ్జీ మనం షాప్లో తెచ్చే పనే లేకుండా ఇంట్లో కూడా ఇంత టేస్టీగా తయారు చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి.